అలాగే ఈరోజు ఒక పండుగ ఎందుకంటే గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉన్నట్లు మహాత్మా గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం ఇవాళ గ్రామాలు చూస్తే మురిగి కూపాలుగా ఉన్నటువంటి సందర్భాలను మనం చూసాం గతంలో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ను కూడా కేవలం పని దినాలకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనం పెట్టగలిగితే ఖచ్చితంగా అక్కడ ఒక అసెట్ క్రియేట్ అవుద్ది తద్వారా రోడ్లు గాని డ్రైన్లు గాని ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుద్ది అని చెప్పి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి మెటీరియల్ కాంపోనెంట్ కూడా కలిపి గ్రామాల్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మనం రోడ్లు వేసుకోగలిగిన ఉన్నామంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి స్ఫూర్తి అదే స్ఫూర్తిని మరి ఈరోజు మనం చూసాం గత 5 సంవత్సరాలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి ఎన్ఆర్జీఎస్ కింద ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులని ఖర్చు పెట్టకుండా గతంలో రోడ్లు వేసినటువంటి ఆ గ్రామ సర్పంచ్లో ప్రజాప్రతినిధుల్లో రోడ్డు పాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుని ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయిన సందర్భాన్ని చూసాం. 4,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గ్రామ సభలు కండక్ట్ చేసి 23 ఆగస్టున దాదాపు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మన గ్రామాలకి అవసరమైనటువంటి పనుల్ని మనమే ఎంపిక చేసుకుని ఇవాళ గ్రామాల్లో మళ్ళీ మనం రోడ్లు వేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇదే కాదు, ఇవాళ దాదాపు 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు ఇవాళ మనం చేసుకోబోతా ఉన్నాం. 3,000 సీసీ రోడ్లు, దాదాపు 500 బీటీ రోడ్లు, ఇలా డ్రైన్లు, అదేవిధంగా మరి గ్రామంలో నీటి కుంటలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. గతంలో చూసాం పంచాయతీ ఆఫీసులు పార్టీ కలర్లు వేసుకున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేయబోతే తిరిగి మళ్ళీ ఇవాళ మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఇది మొదలు మాత్రమే, రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదగబోతా ఉంది. అలాగే మన కృష్ణా జిల్లాకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణా జిల్లాలో అనేక మంది మేధావులు పుట్టినటువంటి గడ్డ, కానీ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో పనికిరానటువంటి యదవులు మన జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి మంత్రులుగా వెలగబెట్టి జిల్లా పరువు తీశారు. మళ్ళీ మేమందరం కూడా కలిసి ఐకమత్యంగా ఇవాళ, ఎందుకంటే చాలా నిధులు ఉన్నాయి, ఇవాళ ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు చెప్పినట్లుగా జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఆ నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ ఉప్పు నీళ్లు తాగి బ్రతుకుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో మంచినీళ్ళు తాగే విధంగా తప్పకుండా రేపు, ఎందుకంటే శుద్ధి చేయడానికి ఫిల్టర్లు కూడా సరిగ్గా లేవు, కనీసం వాటిని క్లీన్ కూడా చేయలే, తప్పకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం వస్తుంది, గాంధీజీ కలలు కన్న రాజ్యాలు వస్తాయని చెప్పి భావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.